ఆంధ్ర బస్తీకి రావాలన్నాడు కేసీఆర్. ఎవరన్నా తీసుకోవాలి? ఎవరన్నా తీసుకోవాలి? బస్తీకుండా లేదా పోయిన వాళ్ళేదా? పక్క పోయిన వాళ్ళేదా? మల్ల ఓట పక్క ఓట మల్ల పక్క ఓట మల్ల పోదాం అవద్దా? పోదాం అవద్దా? ఎప్పుడు పోదామంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే గోల్లకొండ కోట మీద కాషాయపు జెండాను రెపరెపలు ఆడించిన తర్వాత కాషాయపు జెండాను రెపరెపలు ఆడిన తర్వాత మొట్టమొదటి మొట్టమొదటి బహిరంగ సభ ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర. మన ప్రభుత్వం రావాలా వద్దా? పక్క రావాలా వద్దా? అలా నరేంద్ర భాయ్ చౌట్ మర్చిపోతామన్నా మనం. టైగర్ అని వట్టిగా పిలిచిందానా? పాత బస్తీలా పాత బస్తీలా మన అక్క చెల్లే అన్న తమ్ముడిని అనేక హిందూ కుటుంబాలను కాపాడే హీరో అన్నా. అందుకే ఆ హీరో కొన్ని బాధ్యతలు మనం వదిలిపెట్టిపోయాడు. అవునా కాదా? మనకు బాధ్యత అప్పైపోయింది. అవునా కాదా? ఆ బాధ్యత నెరవేర్చాలా లేదా? అందరు సిద్ధంగారా? అందుకే నరేంద్ర భాయ్ సాబ్ను ఒక్కసారి తలుసుకొని నరేంద్ర భాయ్ సాబ్ను ఒక్కసారి ఊహించుకొని మళ్ళొక్కసారి ఆడిపోయిన మళ్ళీ పోతా పక్క పోదాం. భారతీయ జనతా పార్టీకి లూట్ టూట్ పాలసీ గల అనుమతి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి లఫంగా లుచ్చగల అనుమతి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి ఇవ్వనవసరం అవసరం లేదు. పక్క పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం. పోలీస్ పర్మిషన్ తోనే ఎక్కడి వాళ్ళు ఒక్కరు వినాం, ఏం మాట్లాడినా అది మాట్లాడడం. ఎవరికి నా హిందూ సమాజానికి ఏ విధంగా భరోసా ఇవ్వాలో పక్కా ఇచ్చినాం, మళ్ళా ఇస్తాం, ఇచ్చి తింటాం. ఎవడు అనుకున్న ఆగే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎవరు బెదిరిసినా బెదిరిపోయిన భారతీయ జనతా పార్టీ కాదు. ఈ గోల్కొండ కిల మీద మా బద్దం బాలాజీ గారు సౌల్ సద్దాం ఏ బద్దాం అని చెప్పి ఆ రోజు గోల్కొండ సీఓ అని ఆ రోజే పేరు వచ్చింది మా బాలరెడ్డి గారికి. బాలరెడ్డి గారి యాదా బాగుండ గారి ఆకాంక్ష ఆశయం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ గోల్కొండ కిల మీద కాశాయపు జెండాను రేపరేపు లాగించాలని చెప్పి ఒక గురుతర బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టి నిలబడి వాడే. నెక్స్ట్ ఈయనకి వచ్చిన నిన్న నరేంద్ర భాయ్ సాదా గారి పైన, ఈ రోజు బాలరెడ్డి గారి దగ్గరకు వచ్చిన అనుమతి ఇచ్చిన అనుమతి అవసరమా మనకు? అనుమతి తీసుకునే పాట మనకు ప్రసక్తి లేదు. మా చేతులున్నది కాశాయపు జెండా, మా చేతులున్నది కమల పూ జెండా. మేము నిర్ణయించేది భారత్ మాతాకి జై, మేము గర్జించేది జై శ్రీరామ్, మేము గర్జించేది వందే మాతరం. మా జోలికి ఇవ్వరు కూడా మేము ఇచ్చే నినాదం పాటికి తక్కువ లేక జోలికలి రక్తం గారి పారిపోతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాలి. ఇంతకుముందు రాజాబాయ్ చెప్పాడు, భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, కానీ భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా కొన్ని కొంతమంది సుకుమనా సెక్యులర్ వాదులు అమలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ హిందూ ధర్మానికి వస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే నా గోమాతను వదిస్తే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఒప్పుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా అడుగుదాం, అడుగుని తీద్దాం. అరే త్రిపుల్ తలాక్ తెచ్చింది మా మోడీ, త్రిపుల్ తలాక్ తెచ్చింది మా మోడీ. మీ ముస్లిం సమాజం నిర్వీర్యమైతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముస్లిం సోదరి మనందరూ ఇబ్బంది పడుతున్నారు. ముస్లిం సమాజం అంతా పేదరికంలో ఉంది కాబట్టి ముస్లిం సమాజాన్ని ఆదుకోవడానికి, ముస్లింలను ఆదుకోవడానికి, ముస్లిం సమాజం ఒకటి వెలుగు నింపడానికి త్రిపుల్ తలాక్ అనే మూర్ఖత్వపు సంస్కారాన్ని పక్కకు పెట్టిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ కేవలం హిందువులకే ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ కేంద్రమే, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రానికి 230,000 ఇళ్లను శాంక్షన్ చేస్తే దానిలో కూడా ముస్లింలు తీసుకుంటున్నారన్న విషయాన్ని ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ గుర్తించాలి. నరేంద్ర మోడీ గారు కేవలము హిందువుల కోసమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కాలే, అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిందప్ప. కేసీఆర్ చెప్పాలి, ఓవైసీ చెప్పాలి, ఎంత మంది ముస్లింలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇచ్చినవో
రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, అరే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామ గ్రామానికి గల్లి గల్లికి రోడ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. రోడ్ల మీద ముస్లింస్ పోతలేరా, క్రైస్తవులు పోతలేరా, కేవలం హిందువులు పోతున్నా. కేసీఆర్ చెప్పాలి, ఎంఏ పార్టీ చెప్పాలి, అరే ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినాం. ఈ దేశంలో ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఈ దేశంలో పేద ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చినాం. కేవలం హిందువులకు వేయాలే, ఇలా అందరికీ ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మోడీ ఇచ్చే ఫ్రీ వ్యాక్సిన్ ముస్లింలు తీసుకుంటలేరా, క్రైస్తవులు తీసుకుంటలేరా? ఒక్కసారి కేసీఆర్ చెప్పాలి, ఓవైసీ చెప్పాలి, అరే రేషన్ బియ్యం ఇస్తున్నాం, రేషన్ బియ్యం మీకు ఇస్తున్నాం, స్వచ్ఛ భారత్ మిషన్ పేరు కింద మరుగుదొడ్లు దేశంలో అందరికీ ఇస్తున్నాం. చెప్పు మాట, ఓవైసీని ఓల్డ్ సిటీలో, ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో లేని ఎందుకు ఆపినో ఎంఏ పార్టీ గుండాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఓల్డ్ సిటీలో అనేక మంది యువకులకు కనీసం పాస్పోర్ట్లు వస్తారు, ఓల్డ్ సిటీలో యువకులకు ఉద్యోగాలు వస్తారు. ఇలా ఓల్డ్ సిటీ హైటెక్ సిటీ అని మీ భారతీయ జనతా పార్టీ కోరిందప్ప కేసీఆర్ చేస్తున్నాడు, ఓవైసీ చేస్తున్నాడు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం మోచేతులు నీళ్ళు లాగేటువంటి దుర్మార్గపు పార్టీ ఎంఏ పార్టీ. కేసీఆర్ చెప్పాలి, అలా ఓల్డ్ సిటీని ఎంఏ పార్టీతో కలిసి ఎందుకు అభివృద్ధి చేస్తావు? ఓసిడికి కంపెనీలు ఎందుకు చేస్తావు? ఓసిడిలో కాలేజీ అనుకుంటున్నావు, ఓసిడిలో హాస్పిటల్ అనుకుంటున్నావు, ఓసిడిలో రోడ్లు ఎందుకు చేస్తలేరు? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి, మేము డెవలప్మెంట్ చేయమంటే మమ్మల్ని మద్దతుతో పడ్డారు. కేసీఆర్ నిజమైన హిందూ అన్నాడు, నేనే నిక్కాసిన హిందూ అన్నాడు, నేనే నిజమైన తెలంగాణ వాది అన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏనాడు పాల్గొనని పార్టీ ఎంఏ పార్టీ. ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణ ధోరణితోని చెట్ట పట్టాలు వేసుకొని నిజమైన తెలంగాణ వాది అని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. రాంగ రాంగ చూసిన ఇక్కడున్న హిందువులందరూ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా భారతీయ జనతా పార్టీ మీకన్నా ఉంటది. అక్కడ చెప్పిన నిన్న ఇక్కడ చెప్తున్నా, ఎక్కడైనా చెప్తా. కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో మీరు భారీ బహిరంగ సభకు వచ్చేందుకు మీ అందరికి కృతజ్ఞతలు వేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అధికారులకు వస్తాం, వచ్చి తీర్థం ఈ గొల్లకొండ కుల కాశాపు జెండాను రెప్పలమాడిస్తాం అనే ప్రాణ త్యాగం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం ప్రాణ త్యాగం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ఎంఏ పార్టీ గుండె నా చేతుల్లో, ఇలా నా నందరాజ్ గౌడ్ హత్య చేయబడ్డాడన్నా. ఈ ఎంఏ పార్టీ గుండెతో నా చేతుల్లో నా పాపన్న హత్య చేయబడ్డాడన్నా. పాపన్న నందరాజ్ గౌడ్ త్యాగాన్ని వృధావణ్యం. ఈ కాశాపు జెండా కోసం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాశాపం చేయడం కోసం నా అన్నలు త్యాగం చేసి కాబట్టి అరే అయోధ్యలో కర సేవకుల త్యాగాలను వృధావణ్యలే, అయోధ్యలో కర సేవకుల త్యాగాలను వృధావణ్యలే. అరసేవ కరసేవ చేసేటువంటి కరసేవ చేసే సందర్భంలో నా తమ్ములు నా అన్నలు ప్రాణ త్యాగం చేశారు. ఏం చేస్తాం? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరసేవకుల త్యాగాలను స్మరించుకుంటూ మోడీ గారు చెప్పిన నా కరసేవకుల త్యాగాలు వృధావణ్యా. ఎట్టి పసులో అయోధ్యలో రామ మందిరం కోసం నా అన్నలు తమ్ముళ్ళు ప్రాణ త్యాగం చేసిన ఆ త్యాగాలను స్మరించుకుంటూ అదే స్థలంలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం నిర్మిస్తున్నామా లేదా ఒక్కసారి ఆలోచించండి.